వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలనీలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీధుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఆమె అనుకూగా ఉండగలదు, నీకు అనుకూలంగానూ ఉండగలదు. ఆమె సేవలు చేయగలదు, నీతో స్నేహం కూడా చేయగలదు. ఆమె ఇల్లాలిగా ఉండగలదు, నీకు ఆనందాన్నివ్వగలదు. ఇలా దివ్యనాయిక అయిన అలమేలు మంగాదేవి గురించి కొందరు చెలికత్తెలు శ్రీవెంకట విభుడికి వివరించి చెప్పడమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి శృంగార సంకీర్తనలోని ఇతివృత్తం. నాయక లక్షణాలను హృద్యంగా వర్ణించిన ఈ సంకీర్తనకు స్వరకర్త శ్రీ సాయి మధుకర్, రాగం హంసనాదం, గానం శ్రీమతి స్వప్న. పట్టదగదే పదికి వినవించరే
మరొక మంచి శృంగార కీర్తన, మొత్తానికి వెలుగులోకి తీసుకొస్తున్న ఆణిముత్యాలు లాంటి కీర్తనలు ఇవి. కానీ నాకు అనిపిస్తున్నది ఏంటంటే, ఇన్ని వేల కీర్తనలు వెలుగులోకి వచ్చినా ఇంకా ఇప్పటికీ కూడా అన్నమాచార్యుల వారి వాక్య విన్యాస వైఖరిని చటుక్కున మనకి అది అర్థమవుతుంది అని చనవు తీసుకోవటానికి వీల్లేని పరిస్థితి. ఏమిటి అన్నమాచార్యుల వారు ఇందులో భావించింది, ఉద్దేశించింది ఏమిటి అనేది కొన్ని సందర్భాల్లో ఇంకా ఆలోచించవలసిన అంశంగానే ఉంటోంది. బాసలు నమ్మినది తప్పని గుట్టుతో నుండు రాశికెక్కించి ఇది రవ్వసేయదగదే. అల్మేల్మంగ స్వామివారి విరహంలో ఉండి స్వామివారికి తన విరహాన్ని విన్నవించమని చెలికత్తెతో చెప్పుకుంటున్న గీతమిది. పతికి విన్నవించరే పడతులాలా, తతితోడ తనుమది తలతు నేననరే. నేను ఇంత విరహంలో ఉన్నాను, ఆయన్నే నమ్ముకున్నాను, ఆయన్నే తలుచుకుంటున్నాను, ఈ విషయం తీసుకెళ్లి స్వామివారికి మీరు విన్నవించరా అని చెలికత్తెలతో చెప్పుకుంటోంది అలమేల్మంగ. బాసలు నమ్మినది తప్పని గుట్టుతో నుండు రాశికెక్కించి ఇది రవ్వసేయదగదే అనటం ఏ ఉద్దేశంతో అన్నమాచార్యులు వారు ఈ వాక్య విన్యాసం చేశారు అనేది కొంచెం ఇంకా భావన చేస్తే తప్ప చటుక్కున ఓ నిర్ణయానికి రాలేం. విప్రలంభ శృంగారాన్ని వర్ణన చేస్తున్న
చిట్ట చివరికి వచ్చేసరికి మళ్లీ నాయికానాయకుల కలయికను చెప్పటం అన్నమాచార్యుల వారి కీర్తనాల అన్నింటిలోనూ అదొక భావముద్రలాగా కనపడుతూ ఉంటుంది. ఇందులో కూడా అంతే చేశారు. ఇల్లిదే శ్రీవెంకటేశుడు ఏను అలమేలు మంగను తెల్లమిగా నన్ను కూడే తిరమైతి అనరే. అంచేతం విరహం తాళలేకపోతున్నాను వెళ్ళి చెప్పరే పడతులాలా అన్న అలమేలు మంగ ఇప్పుడు స్వామి నేను కలిసిపోయాము హాయిగా ఉన్నాను అని ముగిస్తోంది పాట. వాణి ఏమిటంటే విరహగీతమే చెప్పినా చివరికి వచ్చేసరికి అలమేల్మంగా శ్రీవారి కలయిక అనేదాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటారు. ఆ ముద్ర ఇందులో కూడా ఉంది. మంచి కీర్తన ఎంచుకున్నావమ్మా, బాగా పాడావు, మంచి రాగంలో దీన్ని స్వరపరిచారు. మరి వారికి మీకు ఇద్దరికీ కూడా అభినందన. స్వప్న గారు చాలా చక్కగా పాడారు. హంసనాదం అనే రాగంలో తీవ్రత ఎక్కువ ఉంటుందా అన్న స్వరస్థానాలను బట్టి అది దాన్ని కొంచెం మెల్లో చేసి మీరు చక్క మృదువుగా పాడారు. అది విశేషంగా గమనించాల్సిన విషయం. మధుకర్ గారు మీరు కూడా చక్కగా ఉందండి. అభినందనలు ఇద్దరికి కూడా. నేను స్వరపరిచిన చాలా సంకీర్తనలు స్వప్న గారు పాడారండి. ప్రతి రికార్డింగ్లో అంటే ఇచ్చిన ట్యూన్ని బాగా ఎలివేట్ చేసి కొత్త కొత్త సంగతులు వేసి ఇంకా దాన్ని ఇంకా బ్యూటిఫై చేసి ప్రతి సంకీర్తనకి ఎంతో న్యాయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసంగాలతో పనిలేదు, ఉపన్యాసాలతో ఉపయోగమూ లేదు. ఒక మాటలు చెప్పమంటారా, పుట్టుక ముందు ఏం జరిగిందో తెలీదు, పుట్టుక తర్వాతి విశేషాలు అసలే తెలియవు. కానీ మన్మధుడి మాయాజాలం వల్ల బుద్ధి నశించిపోతోంది. లేనిపోని పెద్దరికాలతో ప్రయోజనం లేదు అని అర్థమైంది. ఇలా మానసిక సంఘర్షణ అనంతరం అనమాచార్యుల వారు ఆ తిరుమలేశుడి గొప్పతనాన్ని వర్ణించిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలో వేదాంతం ఉంది, విజ్ఞానం ఉంది. విలక్షణ రీతిలో సాగిన ఈ అన్నమయ్య సంకీర్తనకు స్వరకర్త శ్రీ జోసిభట్ల. శ్రీరాగంలో గానం చేయటానికి విచ్చేస్తున్నటువంటి వారు ప్రవీణ్ కుమార్. శరణు సొత్తులిక నేటికి ఖర్చు పెట్టి ఎవరి వల్ల కలిగేదేమే. చొచ్చి తిని కుశరణు సొత్తులిక నేటికి ఖర్చు పెట్టి ఎవరి వల్ల కలిగేదేమే. చొచ్చి తిని కుశరణు Thank you.
నేరను వచ్చేవా పనేర కనక పున స్వతంత్రము ఎందాకవచ్చునో దారి విరపించగ నేరను వచ్చేవా పనేర కనక పున స్వతంత్రమెందాక వచ్చును అనుకున్నది ముదిమి అట్టే జారే శాంతము అనుకున్నది ముదిమి అట్టే జారే శాంతము నేనెంత విరవీగిన నిండేదేమీ చొచ్చితి నీకు శరణు సుత్తులిక నేడిగి ఖర్చు పెట్టి ఎవరి వల్ల కలిగేదేమీ చొచ్చితి నీకు శరణు కుమార్ సార్ మొట్టమొదటిసారి ఇక్కడ రావడం మూడోసారి తెలుగు అబ్బాయినా తెలుగే సార్ పాడేటప్పుడు సునీతకి డౌట్ వచ్చింది తెలుగు వారన్నా ఏంటి ఎక్కడ ఏ ఊరు కాకినాడ సార్ చాలా చక్కగా పాడమ్మా అద్భుతంగా ఉంది గాత్రం అంటే అప్పటికి ఇప్పటికి అప్పుడు నేను ఎట్లా మిస్ అయ్యాను తెలియదు కానీ అప్పుడు నేనేమన్నాను ఆ స్పందన ఏంటప్పుడు వెరీ ఫస్ట్ టైం పాడినప్పుడు కొంచెం ల్యాండింగ్ మీద దృష్టి పెట్టమని చెప్పారు సార్ రెండోసారి పాడినప్పుడు వాయిస్ క్వాలిటీ బాగుంది పెరిగింది అన్నారు సార్ సో ఇది థర్డ్ టైం పాడుతాను సార్ ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు జోసి పట్ల గారు మీరు జోసి జాలరీ అని పిలిచినట్టు మొన్న నేను జాలరీ అంటే చేపలు పట్టడం ఇక్కడ చేపలంటే కొత్త కొత్త వైవిధ్యభరితమైన గాత్రాలు వాటిని వలవేసి పట్టడంలో సిద్ధహస్తులు అయ్యారు కాబట్టి గాయని గాయకులు పాడినప్పుడు వాళ్ళని వేరే వాళ్ళతో పోల్చి పలానా బాలుగారుల వాయిస్లా ఉంది నీది లేదా ఘంటసాల గారి వాయిస్లా ఉంది జేష్దాస్ గారి వాయిస్లో ఉంది అంటాం ఈ అబ్బాయి వాయిస్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి వాయిస్కి దగ్గరగా ఉందని అనిపించింది అన్న కళ్ళు మూసుకుని వినండి కొంచెం అట్లాగా దగ్గరగా ఉంది చొచ్చితి నీకు శరణు సుత్తులిక నేటికి ఖర్చు పెట్టి ఎవరి వల్ల కలిగేదేమి చొచ్చితి నీకు శరణు ఆయనది ఒక స్పెషల్ వాయిస్ వేరెవ్వరికీ చేత కాదు అది ఇతనికి కొంచెం పట్టుబడింది అంటే పట్టుబడడం అంటే గాత్ర ధర్మం అలాంటిది ఆయన కళ్ళు మూసుకుంటే ఆయనే గరిమెళ్ళ గారే కనబడ్డారు కళ్ళ ముందర అది నీకు ఒక ఆశీర్వాదం అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ చక్కగా ప్రాక్టీస్ చేయమని ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి మంచి ఎఫెక్ట్ ఉంది నీ వాయిస్లో మీరు కూడా శ్రీరాగంలో చాలా శుభకరంగా చేశారు అభినందనలు మీకు చాలా బరువైన వేదాంత భావం
పొటలో నింపుకున్న కీర్తన ఇది. నీ శరణు చొచ్చాను, ఇంకా మాటలేమిటి? ఊరికినే పంతాలు పెట్టుకుని ఎవరి వల్ల మాత్రం ఏమి ఒరుగుతుంది, మాంగుకునేదేముంది? లేదు, నీ శరణు చొచ్చితే చాలు అనేది పల్లవిగా పెట్టుకుని, క్రిందటి జన్మ ఏమిటో నాకు తెలీదు, రాబోయే జన్మ ఏమిటో తెలీదు, ఈ ఉన్న జన్మలోనే నిన్ను కొలిచి తరించాలి, ఇలాంటి భావధారతో నడిచిన కీర్తన ఇది. ఉత్తినే పెద్దరికం పెట్టుకున్నందువల్ల ప్రయోజనం లేదు, దానివల్ల శాంతం అలవాటవ్వాలి. అది లేనప్పుడు ప్రయోజనం లేదు, వార్ధక్యం వచ్చి ప్రయోజనం ఏమిటి ఒరిగి పెట్టి సాధించేది? చేత వట్టి పెద్దతనాలను వచ్చేదేమి, ఆనుకున్నది ముసి ముదిమి, అట్టే జారి శాంతము, నేనెంత విర్రవీగినా నిండేదేమి, ఇలాంటి గొప్ప వేదాంత భావాలతో అన్ని చరణాలు ఉన్నాయి. నెప్పున శ్రీ వెంకటేశ నీ ఎదుట బడ్డా, పని తప్పక ఈడేట్టుగాక తలపోసేదేమి. నేనొచ్చి నీ ఎదుటబడి నీ దర్శనం చేసుకున్నాను అనంటే నా జీవితానికి ఒక సార్థక్యం, ఫలమేమిటనేది దక్కుతుంది అని చిట్ట చివరికి స్వామి దర్శనంతో జన్మ చరితార్థత అనే దాన్ని నిరూపించిన గొప్ప ఆధ్యాత్మిక కీర్తన. మంచి భావాలతో ఉన్న కీర్తనని ఎంచుకున్నారు, మంచి రాగం శ్రీరాగం, మీరు చాలా బాగా పాడారు. కీరవాణి గారు మెచ్చుకున్నారంటే ఇంకా చెప్పేది ఏముంది? థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు సార్. చోచితి నీకు శరణు, నీకు శరణు, శరణు, చాలా బాగా పాడాడు మీరు అన్నట్టు. తను చిన్నపంచి చూస్తున్నాను నేను, ఈ సంకీర్తన తనైతే బాగుంటుందని తను యాక్చువల్గా వేరే సంకీర్తన అడిగాడు, అయినా సరే కాదు ఈ సంకీర్తన బాగుంటుంది అని చెప్పి ఈ సంకీర్తన పాడించడం జరిగింది. నిజంగా అంటే చాలా ఎఫర్ట్ పెట్టి పాడాడు. థ్యాంక్ యూ. సారస్వతానికి సంగీతానికి సమున్నత రంగస్థలం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. పట్టాభిషేకం.